हरिः ॐ सर्वशास्त्रम्बुलसारम्बु ब्रह्मम्बु नीननीरिगिनट्टि తిలిపినట్టి గురుడు వేదాంత లక్ష్మణార్యుండు అహం బ్రహ్మాస్మి జ్ఞానముచే మోక్షంబునసగిన అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరింతున్ అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరింతున్ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ చెలువు మీర పంచవటి సీమలో తమ కొల్లువు సేయ సౌమిత్రి ప్రేమతో చెలువు మీర పంచవటి సీమలో తమ కొల్లువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొల్లువు తీరే రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ రాముగని ప్రేమగొనే రావణు చెల్లి రాముగని ప్రేమగొనే రావణు చెల్లి ముకు పంచములు కోసె సౌమిత్రి రోసిల్లి రావణుడా మాట విని పంచము పూని మైథిలిని కొనిపోయే మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ రఘుపతిని రవిపతిని కలిపెను హనుమ నృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమ రఘుపతిని రవిపతుని కలిపెను హనుమ నృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమని పనిచెను కపుల హనుమంతుడు లంక చేరి వెతగెను నలు దశల శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ బ్రహ్మానందవల్లి చతుర్థ అనువాకము యతో వాచాని వర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మనో విద్వాన్ స వివేతి న బివేతి కదాచనేతి న బివేతి కదాచనేతి వేత్తి సర్వం విద్వాన్ సర్వం సర్వమును వేత్తి తెలిసినవాడు విద్వాన్ బ్రహ్మ విద్యాస్వరూపుడు విద్వాన్ జ్ఞానము గలవాడు వేద జ్ఞానము గలవాడు విద్వాన్ విద్వాన్ అనగా పండితుడు అని కూడా అర్థమొస్తుంది కానీ శాస్త్ర పండితుడు అనుభవ జ్ఞానమును పండితుడు అని రెండు విధాలుగా చెప్పబడినందువలన సర్వజ్ఞాన స్వరూపమైన ఆ బ్రహ్మమును పరిపూర్ణ తత్వముగా ఎరిగినటువంటి వాడు విద్వాన్ ఇది విద్వాన్ విద్వాన్ అనగా ఎరుక గలవాడు ఎరుక అనగా తెలివి బాహ్య ప్రపంచములో తెలివి కలిగినటువంటి వాడు ప్రపంచ సంబంధమైనటువంటి జ్ఞానం గలవాడు శాస్త్ర పండితుడు విశ్వమంతయు బ్రహ్మస్వరూపమే అనేటువంటి
అట్టి పరిపూర్ణ జ్ఞానము గలవాడు వేద పండితుడు, వేద విద్వాన్, ఆత్మజ్ఞుడు, ఇట్టి ఎరుక గలవాడే విద్వాంసుడు. వాచః వాక్కులు మనసా సహ మనసుతో కూడా అప్రాప్య బ్రహ్మమును పొందలేక యతః ఏ బ్రహ్మము నుండి నివర్తంతే మరలుచున్నవో మనసు మనసుతో లోపల అనుకొనుచుండుము. మనసుతో అనుకొను సంకల్పములను మాటల రూపమునే వాక్కుగా వెడలించదము. అట్లు బయటకు వచ్చు వాక్కులు తుదకు మూలమైనటువంటి ఆ మనసుతో కూడా దేవుని వైపు తిరిగినప్పుడు బయటకు వెడలక దేవుని వైపు మరలి దేవునందే లీనమగును. ఎంతవరకు యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసో సహ మనసా సహ మనసుతో కూడా వాక్కులు బ్రహ్మమును పొందలేక వెనుదిరుగుచున్నవి. కారణమేమనగా ఇది మనకు కేనోపనిషత్తులో చెప్పినటువంటి విషయమును మనం గుర్తించినట్లయితే ఏ కన్ను బ్రహ్మమును చూడలేదో ఏ బ్రహ్మము చేత కన్ను చూడబడుచున్నదో తదేవ బ్రహ్మత్వం విద్ధి అదే బ్రహ్మమని తెలుసుకో. ఏ శ్రోత్రేంద్రియము శబ్దమును వినలేదో శ్రోత్రేంద్రియము శబ్దమును ఏ చైతన్య బ్రహ్మము చేత వినుచున్నదో తదేవ బ్రహ్మత్వం విద్ధి అదే బ్రహ్మమని తెలుసుకో. గ్రాణేంద్రియము ముక్కు వాసనను గ్రహించజాలదు. గ్రాణేంద్రియము జడపదార్థమైనను ఏ చైతన్య బ్రహ్మము చేత గ్రాణేంద్రియము వాసనను గ్రహిస్తున్నదో తదేవ బ్రహ్మత్వం విద్ధి అదే బ్రహ్మమని తెలుసుకో. జిహ్వేంద్రియము అనగా నాలుక రుచిని తెలుసుకొనజాలదు. ఏ చైతన్య బ్రహ్మము చేత ఏ బ్రహ్మ చైతన్య ప్రకాశము చేత ఈ జిహ్వేంద్రియము అనగా నాలుక రుచిని తెలుసుకొనుచున్నదో తదేవ బ్రహ్మత్వం విద్ధి అదే బ్రహ్మమని తెలుసుకో. ఏ త్వగింద్రియము స్పర్శను తెలుసుకొనజాలదో ఏ చైతన్య బ్రహ్మము చేత త్వగింద్రియము స్పర్శను తెలుసుకొనుచున్నదో తదేవ బ్రహ్మత్వం విద్ధి అదే బ్రహ్మమని తెలుసుకో. అనగా బాగా విచారించినతో ఈ శ్రోత్ర త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము అనబడు ఈ పంచ జ్ఞానేంద్రియములకు శబ్దాది విషయములు తెలియబడుచున్నవి అనినచో శ్రోత్రేంద్రియము శబ్దమును వినవలెనన్న బ్రహ్మమే ఆధారమయ్యున్నది, అధిష్టానమయ్యున్నది. అందువలన బ్రహ్మము యొక్క అధిష్టాన జ్ఞానమే శ్రోత్రేంద్రియమయ్యున్నది, ఆ బ్రహ్మము యొక్క అధిష్టాన జ్ఞానమే త్వగింద్రియమయ్యున్నది, చక్షురింద్రియమయ్యున్నది, జిహ్వేంద్రియమయ్యున్నది, గ్రాణేంద్రియమయ్యున్నది. అనగా ఈ బ్రహ్మాండములో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఏ బ్రహ్మము నుండి పుట్టిన పిమ్మట ఇవి వాటికి గుణములు వచ్చిన పిమ్మట ఆకాశమునకు శబ్దగుణము, వాయువుకు స్పర్శగుణము, అగ్నికి రూపగుణము, జలమునకు రసగుణము, పృథివీకి గంధగుణము ఎలా వచ్చినవో అలాగే ఆ బ్రహ్మము నుండి ప్రకాశించుచున్న ఈ జ్ఞానేంద్రియములన్నీ జడపదార్థములైనను ఆ బ్రహ్మము యొక్క చైతన్య ప్రకాశము చేత శ్రోత్రేంద్రియము శబ్దమును, త్వగింద్రియము స్పర్శను, చక్షురింద్రియము రూపమును, జిహ్వేంద్రియము రసమును, గ్రాణేంద్రియము గంధమును ఈ పంచ ఇంద్రియాలకు విషయములై ఉన్నవి. పంచేంద్రియముల ద్వారా ఈ విషయములను అనుభవించువాడు తానే అయి ఉన్నను ఈ దేహములో ఉండి ఈ సమత్తమును ప్రకాశింపజేస్తూ అన్నిటినీ తెలుసుకొను చైతన్య స్వరూపమైన బ్రహ్మము నేను అని తెలుసుకొనకున్నచో ఈ విషయేంద్రియములకు లోబడినటువంటి ఈ జీవుడు అజ్ఞానముతో కూడి అవిద్యకు చిక్కి మలిన జీవుడై
మరలా ఈ జనన మరణ ప్రవాహములో పొర్లుతూ ఉంటాడు. కనుకని శ్రోత్రేంద్రియమునకు శ్రోత్రేంద్రియమై నేనున్నాను, చక్షురింద్రియమునకు చక్షురింద్రియమై నేనున్నాను, మనసుకు మనసై నేనున్నాను, బుద్ధికి బుద్ధి అయి నేనున్నాను, ప్రాణమునకు ప్రాణమై నేనున్నాను, మరి సమస్తమునకు నేనే ఉన్నాను అంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. ఈ పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ జడములన్నిటినీ ప్రకాశింపజేయుచూ తన యొక్క చైతన్య ప్రకాశము చేత ఈ శబ్దస్పర్శ రూపరసగంధములను అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడో ఈ దేహమునందు ఉన్నటువంటి కేవల చిదానంద స్వరూపమైన ఆ బ్రహ్మము నేను అని ఎరిగినచో భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కాబట్టి సమస్త లోకములకు ఐశ్వర్యమునిచ్చువాడును, సర్వేంద్రియముల ద్వారా అనుభవించువాడును, ఈ దేహమునందు ఉన్నట్టి కేవల చిదానంద స్వరూపమైన బ్రహ్మము నేను అని ఎవడు తెలుసుకొనుచున్నాడో సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానాం సర్వప్రాణి కోట్లకు గొప్ప మేలురత్వానిగా ఎవడు ఉన్నాడో ఆ బ్రహ్మము నేనని తెలుసుకొనుచున్నవాడు జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి, ఆ విధముగా నన్ను బ్రహ్మస్వరూపముగాను చైతన్య స్వరూపముగాను అఖండ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపముగాను నన్ను తెలుసుకున్నవాడు శాంతిని పొందుతున్నాడు. అనగా మనసు అనేటువంటి వస్తువు వికార రూపములతో కూడి ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణములతో ఉన్నంతవరకు మనసై తెలివి అయి జీవుడై అహంకార యుక్తుడై అవిద్యకు జిక్కి ఈ అజ్ఞానముతో జీవుడై ఉన్నంత వరకు దేహాభిమానముతో ఉన్నవాడగుతున్నాడు. కనుక ఈ అజ్ఞానముతో ఉన్నవాడు ఈ దేహములో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును నేనని తెలుసుకొనుటకు జ్ఞాననేత్రము లేనివాడై నన్ను తెలుసుకొనజాలడు. కనుకనే ఆ బ్రహ్మమును పొందలేక ఈ బ్రహ్మము నుండి మరలుచున్నచో ఆ మనస్సు లోపలనే చెలించుచున్నది. బ్రహ్మమును తెలుసుకోలేనంత వరకు ఆ మనస్సు ఈ దేహము లోపల ఉండి చెలుస్తూ ఉన్నది. ఆ మనోచలనం వలన ఏర్పడేటువంటి అజ్ఞానమనేటువంటి మాలిన్యము మలదోషమనియు ఆ మలనం వలన మనసు అజ్ఞానముతో కూడి చెలిస్తూ ఉండడం వలన విక్షేపము అంటే మనోకదలికని విక్షేపం అన్నారు. ఈ మనోచలనం వలన ఏర్పడినటువంటి ఈ అజ్ఞాన దోషము చేత మనం ఏది అనుకునుచున్నామో వెంటనే ఆ రూపములు మనకు గోచరమవుతున్నవి. కనుక అట్టి మనోవికారములకు లోను కాకుండా ఈ జీవుడు యథార్థ జ్ఞానమును తెలుసుకొని దేహములోపల ఉన్న ఆత్మనేనని బ్రహ్మజ్ఞాన ప్రకాశమును కలిగించుకున్నవాడు స్వస్వరూప జ్ఞానము నిరిగినవాడై తానే బ్రహ్మమునని తెలుసుకొని బ్రహ్మానంద స్వరూపుడగుచున్నాడు. కనుకనే మనసును వాక్కును బుద్ధి అహంకారము చిత్తము ఇవన్నీ కూడా జడ పదార్థములే. కనుక జడములైనటువంటి మనసును ప్రత్యేగాత్మైన నేను మనసును కరణముగా తీసుకొని శ్రోత్రేంద్రియము ద్వారా వినుచున్నాను, ప్రత్యేగాత్మ చైతన్య స్వరూపమైన నేను ఈ మనసును కరణముగా తీసుకొని వాగింద్రియము ద్వారా మాట్లాడుచున్నాను, అలాగే ప్రత్యేగాత్మ చైతన్య స్వరూపమైన నేనే ఈ మనసును కరణముగా తీసుకొని త్వగింద్రియము ద్వారా స్పర్శను తెలుసుకొనుచున్నాను, పానీంద్రియము ద్వారా ఆనాదానములను చేయుచున్నాము, స్పర్శను వివర్శిస్తున్నాము, అలాగే ప్రత్యేగాత్మ చైతన్య స్వరూపమైన నేనే గ్రాణేంద్రియము ద్వారా గంధమును గ్రహిస్తూ పాయురింద్రియము ద్వారా
మల విసర్జనను చేయుచున్నాము. ఇన్ని కారణముల చేత మనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ చైతన్యమును తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మానంద స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు కనుకని ఆ బ్రహ్మము నేనని తెలుసుకున్నవారు బ్రహ్మం కంటే వేరుగా అన్నటువంటి ఈ అఖండ స్వరూపమైనటువంటి ఈ విశ్వ జగత్తునంతా కూడా తన యొక్క శక్తి చేతనే, తన యొక్క చైతన్య ప్రకాశము చేతనే ప్రకాశింపజేయుచున్నాడు అని తెలుసుకునినచో అతడు పూర్ణ స్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మమును ఎరిగినవాడగుచున్నాడు. కనుక అంతర్ముఖ వృత్తికి బ్రహ్మము జ్ఞేయమైనప్పుడు బ్రహ్మము యొక్క స్వరూపము ఆనందమును ఎవరు తెలుసుకొనుచున్నాడో అతడే విద్వాన్. బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు విద్వాంసుడు, బ్రహ్మ విద్యా పండితుడు అగుచున్నాడు. కదాచన ఒక పురుషుడు ఒకనొకప్పుడు కూడా ఇట్టి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు భయపడడు. బ్రహ్మమే తాను, తానే బ్రహ్మమైనందున భయపడడు. కారణం అంతయు బ్రహ్మస్వరూపమే అని ఎరిగినప్పుడు ఇంకా రెండవ వస్తువు ఏమున్నది భయమును కలిగించేటువంటిది? తనకంటే మనసు వేరు కాదు, తనకంటే ప్రాణము వేరు కాదు, తన మనస్సు తన ప్రాణము రెంటిని ఏకము చేసినచో ఆ కైవల్య ప్రాప్తిని పొందుచున్నందువలన సర్వమును కల్విదం బ్రహ్మ అంతయు బ్రహ్మమయమే అని ఎరిగినప్పుడు రెండవ వస్తువు అంతఃకరణ వృత్తి ఉంటే కదా గోచరమయ్యేది. అంతఃకరణ వృత్తి ఏమైంది? బ్రహ్మమునందు ప్రతిష్ఠ చేయబడినది కనుక బ్రహ్మ ప్రతిష్ట అని ఈ మంత్రము సమాప్తము చేయబడుచున్నది. బ్రహ్మమునందు మనసు సమాప్తము చేయబడినచో అతడు బ్రహ్మజ్ఞాన పండితుడగుచున్నాడు. తస్యైషయేవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాన్ మనోమయాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిదయేవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః. తస్య పూర్వస్య మునుపటి ముందు చెప్పుకున్నటువంటి ఆ మనోమయ కోశమునకు శారీర ప్రాణమయ కోశ సంబంధమైన ఆత్మ ఏషః ఏవ ఈ మనోమయ ఆత్మ ఇతడే. తస్మాత్ ఆ ఏ తస్మాత్ ఈ మనోమయాత్ ఈ మనోమయ ఆత్మ కంటే అన్యః వేరైన అంతర ఆత్మ లోపలి ఆత్మ విజ్ఞానమయుడై ఆ విజ్ఞానమయుడు కదా తేన ఆ విజ్ఞానమయ ఆత్మచే ఏషః ఈ మనోమయాత్మ పూర్ణమగుచున్నది. అంటే అన్నమయ కోశము ప్రాణమయ కోశము చేత పూర్ణుడగుచున్నది, ప్రాణమయ కోశము మనోమయ కోశము చేత పూర్ణమగుచున్నది, మనోమయ కోశము విజ్ఞానమయ కోశము చేత పూర్ణమగుచున్నది. ఈ నాలుగు కోశములు ఆనందమయ కోశము చే పూర్ణమగునట్లు ఈ పంచకోశములన్నీ బ్రహ్మముచే పూర్ణమగుచున్నవి. అనగా అన్నమయ కోశమనబడు స్థూల శరీరమును ఏ విధముగా జడ పదార్థము, అలాగే ఈ ప్రాణ మనోమయ విజ్ఞానమయ అనగా ప్రాణము మనసు బుద్ధి కారణ శరీరమనబడు అహంకారము ఇవన్నీ జడ పదార్థములే. ఈ జడములకన్నిటికీ మూలము ఈ దేహమునందు ఉన్న ప్రత్యక్ష దైవము బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మ ప్రకాశము చేత ఈ జడములు ప్రకాశించుచుండగా యథార్థమును తెలియలేని అజ్ఞానముతో ఉన్నటువంటి వారై నేను దేహమై ఉన్నాను అని పలుకుట ఇది దోషయుక్తమైనది. అట్టి అబద్ధమును పలుకువారు పాపములో పడుచున్నారు అని వేదవచనము.
ఎవరు దేహములో ఉన్న ఆత్మస్వరూపమయ్యుండియో ఈ దేహము నేనని ఎవరైతే పలుకుతున్నారో వారు పాపములో పడుచున్నారు. ఇట్టి పాపము నుండి రక్షింపబడువారు దేహములో ఉన్న ఆత్మనేనని ఆత్మవిచారణ చేసినచో ఈ పాపదోషమును పోగొట్టుకున్నవారై పునీతులగుతున్నారు. కనుక ఈ పుణ్యపాపములకు మిశ్రమమైనటువంటి పుణ్యపాపములకు వేరైనటువంటి కేవల ఆత్మస్వరూపమైనటువంటి ఆ తత్వాన్ని ఎరిగినటువంటి వారే బ్రహ్మజిజ్ఞాసాపరులు అయినట్టి భక్తియోగులగుచున్నారు. ఇట్టి భక్తియోగులు ఈ బ్రహ్మాండ స్థానమునందే ఆత్మతత్వాన్ని పరిశీలన చేసి ఈ పంచకోశముల కంటే వేరైనటువంటి ఈ త్రివిధ అవస్థల కంటే వేరైనటువంటి ఆ కేవల బ్రహ్మమును ఈ గుహయందు అనగా ఆపోస్థానమునందే ఆ బ్రహ్మస్వరూపమును అక్షరస్వరూపుడని గుర్తించి ఆ అక్షరస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును బోధారూపములో శ్రవణము చేసినటువంటి బ్రహ్మ విద్యను మరలా చిత్తములో భద్రపరచుకొని మననము చేసుకున్న వారవచ్చు. మరలా తిరిగి దాని కొరకే అభిమానయుక్తులైనటువంటి వారై చిత్తము చేతనా వస్తువుగా ప్రకాశింపజేసుకున్న వారైనచో ఈ ఆనందమయ పురుషుని కంటే వేరైనటువంటి ఆనందమయుడు బ్రహ్మస్వరూపమని, అంటే నిద్రావస్థలో ఆనందమయ కోశమునకు స్థానము అగ్నిస్థానము, అందుచేత ఈ విశ్వములోని సకల జీవులను సకల మానవులకును ఈ ఆనందమయ కోశమైనటువంటి అగ్నిస్థానమే కారణమై ఉన్నది. కనుక అట్టి అజ్ఞానముతో జీవులు కళ్ళు మూసి నిద్రపోతూ ఉన్నారు. అజ్ఞాని పాప జీవితాన్ని గడుపుతూ మరలా తిరిగి పాపములో పడిపోవుట కొరకే అది కారణమైనందువలన జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎంతవరకు ఈ అజ్ఞానమైనటువంటి కారణ శరీరం ఉన్నచో అంతకాలము ఈ మూలవస్థలలోనే పడిపోయి జీవుడు యథార్థ జ్ఞానమును తెలుసుకోలేక మరలా పునరపి జననం పునరపి మరణం అనబడు ఈ జన్మమరణ ప్రవాహములకు అట్టి ఆనందమయ కోశమనబడు కారణ శరీరమనబడు అజ్ఞానమే జీవునికి కారణమై మరలా తిరిగి జన్మలకు కారణమగుచున్నాడు, పుట్టుచున్నాడు, చస్తున్నాడు. కాబట్టి నిద్రావస్థలో అన్నీ లయమైపోయిన పిమ్మట ఉన్నటువంటి ఆ పురుషత్వమును ఎవరు బ్రహ్మ విద్య చేత బ్రహ్మజ్ఞానము చేత బ్రహ్మ విద్య విచారణ చేసి బ్రహ్మజ్ఞానమును సంపాదించుకొనుచున్నాడో అన్నీ లయమైన పిమ్మట ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమైన ఆ బ్రహ్మము నేను అని తెలుసుకున్నవానికి తిరిగి మరల ఈ పుణ్యపాపములు అనేటువంటివి అతనికి అంటవు. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేద న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః. ఆ మనోమయాత్మ యొక్క పురుషవిదతాం ఈ పురుషరీతిని అనుసరించి అయం ఈ విజ్ఞాన ఆత్మా పురుషుడు విదః పురుషరీతియగును ఈ విజ్ఞానమయ ఆత్మకు
శ్రద్ధయేవ శ్రద్ధైవ శ్రద్ధయే శిరః బ్రహ్మాండము. వృతం దక్షిణః పక్షః, సత్యం ఉత్తరపక్షః యోగః. ఆత్మా పిండాండము, మహః పుచ్చం ప్రతిష్ట. ప్రతిష్టయగు పుచ్చము వంటిది అండాండము. తదపి ఆ విజ్ఞానమైన గూర్చి ఏషః శ్లోక భవతి అగుచున్నది. ఆ విజ్ఞానమయ పురుషునకు శ్రద్ధయే బ్రహ్మాండము. కాబట్టి ఎవరు ఈ విశేష జ్ఞానము గలవాడై బుద్ధియుక్తుడై బుద్ధిని ప్రకాశింపజేయుకొను చేసుకున్నటకై శ్రద్ధ కలిగి ఉన్నాడో అతడు ఈ ఆకాశస్థానమునందు నిలిచి ఈ బ్రహ్మాండ స్థానమునందు బ్రహ్మ విద్యను అధ్యయనం చేయుట ఎందు జిజ్ఞాస గలవాడై అట్టి శ్రద్ధ సాత్విక శ్రద్ధ గలవాడగుచున్నాడు. వృతం దక్షిణ పక్ష, సత్యం ఉత్తరపక్ష. వృతం కాబట్టి బ్రహ్మ విద్యను విని ఆ విధంగా బ్రహ్మము నేను అని ఎరిగినటువంటి వాడు వృతం. వినిన పిమ్మట దానిని మరలా సాధనలో అనుభవమునకు తెచ్చుకొనుటకై ఉత్తరాయణ మార్గములో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయుచు ఈ మహాకారణస్థానమునందలి తుర్య మార్గములో ప్రయాణం చేయుచున్నవాడు తనకంటే వేరుగానటువంటి బ్రహ్మమునందు సర్వము లీనమైపోగా మిగిలి ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపమే తానగుచున్నాడు. కాబట్టి ఇది సత్యం. ఉత్తరపక్ష యోగ, కాబట్టి యోగమునందు బ్రహ్మస్వరూపుడే అగుచున్నాడు. కాబట్టి బ్రహ్మమే తాను తానే బ్రహ్మమైన అనుభవాన్ని పొందినటువంటి వాడు తానే ఈ బ్రహ్మ విద్యను ఈ సత్యాన్ని లోకానికి బోధిస్తూ ఉన్నాడు. ఇది యోగ. ఆత్మా పిండాండము, ఈ మనస్సు అండాండ పిండాండములతో కూడి ఉన్నచో మహహా పుచ్చం ప్రతిష్ట, ప్రతిష్టయకు పుచ్చము వంటిది. అనగా ఈ మనస్సు ఆత్మస్వరూపమై ఉన్నంత వరకు ఆత్మ వ్యవహారంలో మనస్సు అని చెప్పబడినందువలన అట్టి మనస్సు చేతనే ఈ బ్రహ్మ విద్యను వినుటయందు ఆసక్తి కలిగి ఉన్నచో మహహ అది గొప్పదైనటువంటి పుచ్చం ప్రతిష్ట, ప్రతిష్టయగు పుచ్చము వంటిది. అది శ్రేష్టమైనటువంటి ఆ హంసతత్వమును ఎరుగుట కొరకు చేయునటువంటి ఈ మనస్సు ఈ హంసతత్వముతో కూడి ఉండుటకు ఇది పరమశ్రేష్టమైనది. కాబట్టి మహహ అందుచేత మరి పిండాండమనబడు మనస్సు బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి మరి ఆ విధంగా మరి సృష్టికి కారణమైనటువంటి ఈ అవిద్యారూప అండాండమనబడు స్థూలదేహభ్రాంతిని విడిచినటువంటి వాడై ఈ శుద్ధ సాత్విక ప్రకృతి అనబడు ఈ శుద్ధ విద్యాస్వరూపమైనటువంటి ఈ శుద్ధమాయతో కూడి ఈ విజ్ఞానమైన గూర్చి ఈశ్వర స్వరూప జ్ఞానమును పొందినవాడగుచున్నాడు. కాబట్టి అందుకు ఆ విజ్ఞానమైన గూర్చి ఏషః ఈ శ్లోకము చెప్పబడుచున్నది, భవతి అగుచున్నది. పంచమానువాకము విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచః విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మ జ్యేష్టం ఉపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాజ్యతే శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుతయితే. ఈ విజ్ఞానము విరూపం జ్ఞానం విజ్ఞానం జ్ఞా అవబోధనే నరునకు మోక్షార్హమైనటువంటి ఈ జ్ఞానమే హితము గనుక తది ఇతర విజ్ఞానము విపరీత జ్ఞానము. అనగా తాననగా బ్రహ్మస్వరూపమైనటువంటి
జ్ఞానమును విశేషముగా తెలుసుకోవడమే విజ్ఞానం. దీనికి ఇతరమైనటువంటి లౌకిక జ్ఞానము ఎంత ఉన్నను అది విపరీత జ్ఞానం అవుతున్నది. అందువలన పట్టకోటి కొరకు మనము ఎన్ని చదువులు చదివినను ఆ జ్ఞానమంతా లౌకిక జ్ఞానమే గాని పారమార్థిక జ్ఞానము కాదు. అందుచేత ఎన్ని చదువులు చదివిన వారైనను ఎంత గొప్ప లౌకిక పండితుడు, లౌకిక శాస్త్రములు, లౌకిక భారత భాగవత రామాయణాది గ్రంథములు బోధించుచున్నను ఆ బ్రహ్మ విద్యా స్వరూప జ్ఞానము లేకున్నచో అతడు సంపూర్ణ జ్ఞానమును పొందినవాడు కాడు. కనుకనే విపరీత జ్ఞానములో ఈ విషయ జ్ఞానమును బోధించును. కనుక యజ్ఞమును తనుతే చేయును. ఈ విపరీత జ్ఞానము స్థూలాగ్నుల కాలాగ్నికి బలి చేయును. అనగా ఈ విపరీత జ్ఞానములో మనసును చెలింపజేసుకొనుచున్నచో ఈ స్థూలాగ్నికి కాలాగ్నికి బలి చేయును. అంటే ఎంతకాలము ఈ దేహమునందు ఉన్న ఆ బ్రహ్మప్రకాశమును కలిగించుకొనజాలడో అంతవరకు ఈ స్థూల దేహాభిమానముతో కూడి ఈ మనసును చెలింపజేసుకుంటూ కాలరూపములో ఉన్న శ్వాసను హరింపజేసుకుంటూ మృత్యువాత పడిపోవడం అనేటువంటిది ఖాయము. ఈ స్థూలదేహ అభిమానమును విడవనంత వరకు అజ్ఞానముతో ఉన్నవాడు ఈ లౌకిక కర్మల చేత కర్మబంధమున పడిపోతున్నాడు. కానీ ఆ కర్మనికు బంధము కాకుండా ఆ కర్మను యజ్ఞముగా మార్చుకొనవలెనన్నచో ఈ దేహములో ఉన్నటువంటి సర్వజ్ఞత్వ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును అనంత స్వరూపమైనటువంటి సకల జీవులకు కారణభూతుడైనటువంటి అధిష్టాన చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మముగా ఎరిగినచో ఈ దేహమునందు ఉన్న పురుషుడే అంతటా సకల జీవుల యందు ఉన్నటువంటి పురుషుడు. ఇదే అది, అదే ఇది, వాడే వీడు, వీడే వాడు అని తత్వమసి మహావాక్యములో సోయం దేవతత్త వాడే వీడు అని మనకు అసి పదార్థమునందు చెప్పబడినటువంటి మహావాక్యముల యొక్క సారాంశము ఇదియే. ఈ దేహమునందు ఉన్న ఈ ప్రత్యేగాత్మయే అంతటా ఉన్న పరమాత్మ స్వరూపము. అంతటా ఉన్న పరమాత్మ స్వరూపమే ఈ దేహమునందు ఉన్న ప్రత్యేగాత్మ స్వరూపము. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మలకు భేదము లేదు అని తెలుసుకున్నటయే అదే మనకు సర్వజ్ఞత్వ స్వరూప జ్ఞానము. ఈ జ్ఞానమును ఎవడు తెలుసుకొనజాలడో అతడు బుద్ధి చేత విజ్ఞానమయ పురుషుడయి అట్టి విజ్ఞానమును విపరీత జ్ఞానములో తీసుకొని పోయి స్థూలదేహాభిమానముతో కూడి స్థూల శరీర కర్మల చేత బంధములో పడిపోవుటకు కారణమవుతున్నందున ఎంతకాలము ఆ బ్రహ్మ విద్యా స్వరూప జ్ఞానమును ఈ ఉపనిషత్తు రహస్యములను సద్గురు ద్వారా తెలుసుకొనజాలడు అతనికి మోక్షార్హుడు కాజాలడు. అందువలన ప్రతి ఒక్కరికి ఈ బ్రహ్మ విద్యను అధ్యయనము చేసి అందరూ మోక్షమును పొందుటకు భగవంతుడు అవకాశము ఇచ్చి ఉండగా ఎవరెవరి యొక్క ఆ మనసులో కలిగేటువంటి ఈ బుద్ధిలో కలిగేటువంటి ఈ విపరీత జ్ఞానము చేత మనసును చెలింపజేసుకుంటూ దేవునికి దూరమగుచున్నందువలన దేవుని పొందలేక మరలా ఆ అజ్ఞానము చేత యమలోకములోకి వెళ్ళుచున్నాడు. కనుక ఈ స్థూలదేహము నుండి సూక్ష్మదేహము బయటికి విడలినచో సూక్ష్మదేహము యమునికి చిక్కినచో ఆ సూక్ష్మదేహములో ఉన్నటువంటి ఆ పాపమును ఆ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి కర్మలను బట్టి కర్మ ఫలములను బట్టి ఈ జీవుడు మరలా తిరిగి అనేక కోట్ల జన్మలకు కారణమగుచున్నాడు. కనుక అట్టి ఆ అజ్ఞానం అనేటువంటి ఆ కారణము నుండి
ఈ సుజ్ఞానం అనేటువంటి ఆత్మజ్ఞాన ప్రకాశమును కలిగించుకునుకున్నచో కలిగించుకొనినచో ఈ జీవుడు తన యొక్క స్వస్వరూప జ్ఞానమును ఎరిగి బ్రహ్మ విద్యాస్వరూపుడై వేదాంత శాస్త్ర జ్ఞానమును సంపూర్ణముగా ఎరిగిన వాడై ఇక్కడే పునీతుడవుతున్నాడు. కనుక ఇట్టి విజ్ఞానమే విశేష జ్ఞానము, దీనిని ఉపాసించువాడు వేదమును ఎరిగినవాడగుచున్నాడు. ఆ విజ్ఞాన బ్రహ్మము నుండి న ప్రమాద్యతి చేత్ ప్రమాదమునందనిచో శరీరే శరీరమునందలి పాప్మానః ఈ పాపములను హిత్వా వదలి సర్వాన్ కామాన్ సమస్త కోరికలను సం అశ్నుతే లెస్సగా పొందుతున్నాడు. మనసు కోరుకునేటువంటి ఆ సమస్త కోరికలకు కారణమైనటువంటి ఆ సంపూర్ణ అనుభవ జ్ఞానమును తనయందే బ్రహ్మనిష్ట చేత మనస్సును అంతర్ముఖం చేసుకుని వారై బ్రహ్మనిష్ట స్వరూప జ్ఞానము చేత బ్రహ్మ విద్యా స్వరూపులగుచున్నారు. కనుకనే అతడు బ్రహ్మమును సంపూర్ణముగా ఎరిగిన వాడగుచున్నాడు. కనుక ఈ బ్రహ్మ విద్యా స్వరూప జ్ఞానము లేక బ్రహ్మనిష్ట సాధన క్రమమును తెలుసుకోలేక బ్రహ్మ విద్యను అనుసరించినటువంటి వారు కర్మల చేత తనకు తానే మరలా ముడి మీద ముడి వేసుకొని బంధంలో పడిపోతున్నాడు. కాబట్టి ఎవరు తనను రక్షించలేరు, నిన్ను నీవు రక్షించుకో అర్జున అని చెప్పి గీతలో భగవానుడు ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. కాబట్టి నీ మనసు చేత నిన్ను నీవే ఉద్ధరించుకో. ఏది మనకు శ్రేష్టమో ఏది మనకు శ్రేష్టము కాదో నీకు నీవే విచారణ చేసి తెలుసుకోవాలి. నువ్వు శ్రేష్టమైన దాన్ని ఆ విధంగా అల్పమైన దానిగాను అల్పమైన దానిని శ్రేష్టమైన దానిగాను భావించుకొని ఎంతకాలం నువ్వు తలక్రిందుల జ్ఞానంలో ఉంటావో అంతవరకు నీలో ఉన్నటువంటి బ్రహ్మానంద సుఖాన్ని పొందలేక ఈ జీవుడు అహంకారయుక్తుడై మలిన జీవుడై పిశాచివలే ఆ కర్మల చేత చిక్కుబడిన వాడై మరలా అనేక తుచ్చమైన నీచమైనటువంటి జన్మలను పొందుతున్నాడు. కనుక అట్టి ఆ అజ్ఞానరూప సంసారము నుండి నీవు రక్షింపబడవలనంటే ఆత్మజ్ఞాన ప్రకాశమును నీవు కలిగించుకొనుము అని ఈ బ్రహ్మానందవల్లి తైత్తిరోపనిషత్తు మనకు బోధిస్తూ ఉన్నది. తస్యైషయేవ శారీర ఆత్మా యపూర్వస్య తస్మాద్వా ఏతస్మాద్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మ ఆనందమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిదయేవ తస్య పురుషవిదతాం అన్వయం పురుషవిదః. ఈ విజ్ఞానమయుడే ముందటి మనోమయునకు మనోమయ శరీర సంబంధమైన ఆత్మ. ఏతస్మాత్ ఈ విజ్ఞానమయాత్ ఈ విజ్ఞానమయుని కంటే అన్యః ఇతరుడగు ఆనందమయుడు అంతరః లోపలి ఆత్మ. తేన ఆ ఆనందమయునిచే ఏషః ఈ విజ్ఞానమయుడు పూర్ణుడైనాడు. సహ ఆ ఏషః ఈ ఆనందమయుడు పురుషవిదః ఏవ ఈ పురుషాకృతి గలవాడే. తస్య ఆ విజ్ఞానమయుని యొక్క పురుషవిదతాం పురుషరీతిని అనుసరించియే అయం ఈ ఆనందమయుడు పురుషవిధ పురుషాకృతి గలవాడగును. అంటే జీవితంలో మానవుడు ఆనందాన్ని అపేక్షిస్తూ పొందవలసినటువంటి ఆనందమును పొందలేకుండా పోవుటకు కారణమేమిటంటే ఈ పంచకోశముల చేత బంధింపబడిన వాడై స్థూలదేహాభిమాని సూక్ష్మదేహాభిమాని కారణదేహాభిమాని
మహాకారణముతో అభిమానముతో ఉన్నంత వరకు ఈ మోహములో పడి జీవుడు తల్లక్రిందులుగా దుఃఖసాగరములో పడిపోతున్నాడు. కానీ ఈ మోహమునకు సోహమునకు స్థానము పృథ్వీస్థానమనవుడు మహాకారణ స్థానమే కనుక అంతర్ముఖ ప్రయాణములో ఉన్నచో ఈ దేహమున కంటే వేరైనటువంటి ప్రాణమును, ప్రాణము కంటే వేరైనటువంటి మనస్సును, మనసు కంటే వేరైనటువంటి బుద్ధిని, బుద్ధి కంటే వేరైనటువంటి అహంకారమును, అహంకారము కంటే వేరైనటువంటి చిత్తమును అన్నిటినీ దాటి కైవల్యస్థానమునందు ఉన్నటువంటి ఆ బ్రహ్మమును పొందుటకు ఊర్ధ్వముఖములో ప్రయాణము చేయుటయందు చక్కటి శ్రద్ధ కలిగినటువంటి వాడు ఉత్తరాయణ మార్గములో ప్రయాణము చేసి తుర్యా తుర్యాతీతములందు కైవల్యస్థానమును చేరి బ్రహ్మమే అగుచున్నాడు. కనుకనే ఇట్టి ఆనందమయుడు పురుషాకృతి గలవాడు అగును. తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణపక్షః ప్రమోద ఉత్తరపక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదప్యేష శ్లోకో భవతి. ఆ ఆనందమయునకు ప్రియం ఏవా, ప్రియము ప్రియమే, శిరః బ్రహ్మాండము, మోదః మోదమే, దక్షిణః పక్షః, ప్రమోదః ఉత్తరపక్షః. ఈ ఆనందమయః ఆనందమయ పురుషుడు ఆత్మ పిండాండము. ఈ ఆనందమయ పురుషుడుకు పిండాండము బ్రహ్మ బ్రహ్మము పుచ్చం ప్రతిష్ట ప్రతిష్టాపనమగు అండాండము. తత్ అపి ఆ ఆనందమయుని గురించి ఏష శ్లోక ఈ శ్లోకము భవతి అగును. ఈ ఆనందమయ పురుషునకు ప్రియామోద ప్రమోదములచే ఈ ఆనందమయ పురుషుడు వృద్ధి చెందుతున్నాడు. అంటే అజ్ఞానముతో ఉన్న పురుషుడు స్థూల సూక్ష్మ కారణములతో కూడి యథార్థ జ్ఞానము లేనంత వరకు మూడు అవస్థలలో తిరుగుతున్నాడే కాని జాగ్రత్త అవస్థలో ఎవరున్నారు, స్వప్నావస్థలో ఎవరున్నారు, సుషిప్త అవస్థలో ఎవరున్నారు, మరి జాగ్రత్త అవస్థలకు జాగ్రత్త అవస్థ స్థూల శరీరముతో అనుభవించడానికి కారణము ఎవరు, ప్రతిష్ట చేయబడినటువంటి వాడై ఉన్నాడు. సూక్ష్మ శరీరంతో స్వప్నావస్థను అనుభవించుటకు ఎవరు కారణభూతుడై ఉన్నాడు. మరి తురియస్థమునందు అజ్ఞానముతో కారణమును తెలుసుకోలేక మరి ఆ విధంగా సంకల్పాలలో పడిపోయేటువంటి వాడు ఎంతకాలమైనను ఈ ప్రియామోద ప్రమోదముల చేత ఆనందమయ కోశమును వృద్ధి చేసుకొనొచ్చు ఈ సాక్షాత్ అజ్ఞానమును పొందలేక తనలో ఉన్న బ్రహ్మానంద సుఖమును తెలుసుకొనలేక జీవుడై మరలా ఈ పవిత్రమైనటువంటి జ్ఞానయజ్ఞమును చేయజాలడు గనుకని ఈ ఆనందమయ పురుషుడైనటువంటి ఈ కారణాన్ని గుర్తించినచో ఈ విజ్ఞానమయ పురుషుని కంటే శ్రేష్టమైనటువంటి ఆనందమయ పురుషుడు బ్రహ్మమే అని తెలుసుకున్నవాడు బుద్ధిని కూడా లీనము చేసుకొని ఆ బుద్ధి కంటే వేరైనటువంటి ఆ బ్రహ్మస్థానమును పొందుతున్నాడు. కనుక ఈ ఆనందమయ పురుషునికి స్థానము కైవల్యస్థానము విజ్ఞానమయ పురుషుడు. విజ్ఞానమయ పురుషుడే ఆనందమయ పురుషుడు అవుతున్నాడు. అజ్ఞానంతో ఉన్నటువంటి ఆనందమయ కోశమునకు స్థానము అగ్నిస్థానములో చెప్పబడినందువలన మరి అజ్ఞానముతో ఈ స్థూల ప్రపంచమును చూసి అభిమానిస్తున్నాడు. అలాగే అజ్ఞానమనే నిద్రను కూడా అభిమానిస్తున్నాడు. కాబట్టి నిద్రాతత్వం అజానత యథార్థమును తెలియని తనమే నిద్ర అని చెప్పినందువలన మరి ఎంతకాలము ఈ స్థూల ప్రపంచమును ఈ దృశ్య ప్రపంచముగా మనము చూస్తూ ఈ దృశ్యములన్నీ కూడా సత్యములని భావించుకొని అభిమానించువాడు అజ్ఞాని. అందువలన మరి ప్రపంచ విషయములందు ఆసక్తి కలిగి ఉన్నవాడు విషయానందము కొరకు తప్పిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రియామోద ప్రమోదముల చేత
ఈ ఆనందమయ కోశమును వృద్ధి చేసుకొనుచున్నాడు. కనుక అతడు నిద్ర అనేటువంటి అజ్ఞానముతో ఆ విధంగా తమోగుణములో పడిపోయిన వాడై విషయ ప్రపంచమునందు ఆసక్తి కలుగుతున్నాడు. కనుకనే అతడు ఈ జీవ ప్రపంచంలోనే ఉన్నాడు, కానీ ఈశ్వర ప్రపంచమైనటువంటి సర్వజ్ఞత్వ జ్ఞానమును పొందజాలక జీవుడు మరలా ఈ అవస్థలకు లోనగుచున్నాడు. కనుక అవస్థల కంటే వేరైనటువంటి పంచకోశముల కంటే వేరైనటువంటి కేవల చిదానంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును ఈ దేహమునందే పరిశీలించి బ్రహ్మస్వరూప జ్ఞానమును పొందినచో ఈ కైవలస్థానమునందు చేరిన మనోబుద్ధి చిత్త అహంకారముల కంటెను వ్యాన ఉదాన సమాన ప్రాణాపానములనబడు పంచకోశముల కంటెను పంచ ప్రాణముల కంటెను పంచ అవస్థల కంటెను పంచపీఠముల కంటెను పంచదేవతల కంటెను పంచకర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచభూతముల కంటెను వేరైనటువంటి ఈ పంచ అవస్థలను దాటి వేరైనటువంటి కేవల కైవలస్థానమునందు బ్రహ్మస్వరూపమై ప్రకాశిస్తున్నాడు. కనుక ఆ బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మమును ఎరిగినవాడు ఆనందమయ పురుష. ఈ ఆనందమయ పురుషుని గూర్చి ఈ శ్లోకము చెప్పుచున్నది. అలాగే బ్రహ్మానందవల్లి షష్ట అనువాకమునందు అసన్నేన సభవతి అసద్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురుతి తస్యైష ఏవ శారీర ఆత్మా యపూర్వస్య అదాతో అనుప్రశ్నాః ఉత విద్వానమం లోకం ప్రేత్య కచ్చన గచ్చతి అహో విద్వానమం లోకం ప్రేత్య కచ్చిత్ సమశ్నుతావు కచ్చిత్ సమశ్నుతావు. ఈ బ్రహ్మ బ్రహ్మమును అసత్తు లేదు ఇది అని వేదచేత్ తెలుసుకునినచో నహ అతడు అసత్తు ఏవ లేనివాడే దుర్మార్గుడే. బ్రహ్మమును ఎవడు తెలుసుకునజాలడో బ్రహ్మమున్నాడని గుర్తించజాలడో అతడు బ్రహ్మమును ఎరగలేదు. గనక అసలు అసత్ పదార్థమునందు ఉన్నటువంటి దుర్మార్గుడే. అంటే అసత్ అంటే బుద్ధిగా లేనటువంటి ఈ దేహమును చూసి నేను అని ఆ భ్రమలో పడిపోయేవాడు ఈ దుష్టకర్మలలో పడిపోయి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు కాబట్టి అందుకు దుర్మార్గుడు అని ఉపనిషత్తు భవతి చెప్పుచున్నది. కనుక బ్రహ్మ అస్తి ఇతి కలడని ఎవడు తెలుసుకొనునో ఏవం ఇతనిని తతః అందువలన సంతం సత్పురుషునిగా ఉన్నవానినిగా విదుః తెలుసుకొనుచున్నారు. ఎవరైతే దేహము కంటే వేరైనటువంటి ఆత్మానుభవమును బ్రహ్మానుభవమును బ్రహ్మానంద సుఖమును బ్రహ్మమే అని ఎరిగి తనలోని ఆ బ్రహ్మ యొక్క స్థితిని పొందినటువంటి వారిని సత్పురుషునిగా అందరూ కీర్తిస్తున్నారు, అందరూ అతన్ని పూజిస్తున్నారు, అతడు సాక్షాత్తు దేవుడై లోకములో అందరి చేత పూజలు అందుకొనుచున్నాడు. కనుక అతడు శ్రేష్ఠుడు, అతడు బ్రహ్మమును తెలుసుకొనుచున్నాడు. ఇది సమాప్తము. యహ ఏ ఆనందమయుడు కలడో సహా ఆ ఏషః ఏవ ఈ ఆనందమయుడే తస్య ఆ పూర్ణస్య ఆ పూర్వస్వరూపుడైనటువంటి విజ్ఞానమైన కంటే ఈ శరీరమునందు ఆత్మ అధః పిమ్మట అతః ఇందువలన అనుప్రశ్నాః ఈ గురుబోధనను అనుసరించినటువంటి ఈ శిష్యుని యొక్క ప్రశ్నములన్నీ కూడాక గురుబోధ చేత సమాప్తమగుట వలన అతడు సంశయము లేనివాడై అవిద్వాన్ అజ్ఞాని ప్రేత్య మరణించి అముం లోకం ఈ లోకమును గచ్చతీతి ఉతహ పొందునా. కాబట్టి
ఆ బ్రహ్మమును ఎరిగినటువంటి వాడు తనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానమైనటువంటి పాపజాలమునంతా దేహమునేటువంటి అభిమానమునంతా పోగొట్టుకొని ఉన్నవాడు ఈ శరీరము మరణించిన పిమ్మట మరలా తిరిగి జన్మమును పొందునా అని ఆ విధంగా ఉపనిషత్తు మనకు బోధిస్తూ ఉన్నందువలన అమం లోకం ఈ లోకమును అహో సమస్మృతాహ ఊ పొందునా అనగా అతడు తిరిగి పొందడు ఈ అనుప్రశ్నల వివరణమే ముందుకు విస్తారముగా నడుచును కాబట్టి ఈ షష్టమ అనువాకములో ఈ జీవుడు బ్రహ్మమును పొందిన తర్వాత మరలా ఏమవుతున్నాడు అతను తిరిగి మళ్ళీ ఏ లోకమును పొందుతాడు అన్నటువంటి విషయాన్ని మళ్ళీ రాబోయేటువంటి ఈ షష్టమ అనువాకములో మళ్ళీ అనేక మంత్రాల్లో ఈ బ్రహ్మ విద్యను గురించి గురుడు శిష్యునికి సంపూర్ణంగా బోధిస్తాడు ఆ జ్ఞానాన్ని ఆ బ్రహ్మ విద్యను తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమః హరి ఓం తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమః హరిః ఓం.